శేఖర్ కమల్ గారిది. అదొక అవును టోటలీ డిఫరెంట్. అండ్ మీ మీద అందరికి చాలా ఆగ్రహం కోపం వచ్చే క్యారెక్టర్ అది. సార్ నేను మొదట్లో ఆయన పాపం నెమ్మది వస్తుంది చాలా అలా అని చెప్పేసి మొత్తం స్టోరీ నరేట్ చేశాడు. నాకు ఎక్కడో ఈ ఒక్క ఎలిమెంట్ మాత్రం ఈ హడావిడిలో నేను చెప్తున్నాను మేజర్ రోల్ అండి రాజీవ్ గారు ఇంకోటన్నా ఓకేనండి ఓకేనండి అంటున్నాం. సంబేర్ నాకు రిలేషన్షిప్ దిగు కుదరదు వినలేదు వినే వినకపోవడము ఎక్కడో బాబాయే అది నాకు. సార్ మీరు బాబాయ్ అవుతారండి బాబా నో నాకు నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. అంటే సార్ మీరు అంత ఇలా అంటున్నారు ఈ రోజున ఉన్న సమాజంలో అంతకు మించి అంటే నాకు చెప్పకండి 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 చాలా ఇబ్బందిగా ఉంటుంది. నో 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 డోంట్ టెల్ దట్ అని చెప్పేసి అందులో అమ్మాయి పర్ఫార్మెన్స్ అంటే బేసిక్గానే తాయి పల్లవికి విపరీతమైన స్టార్డం. అంటే తెలుగులో చేసిన ఫస్ట్ ఫిలింకి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓ విపరీతమైన స్టార్డం. ఎవరు చూసినా ఏ ఇంట్లో చూసినా షీఈ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్. ఎస్ ప్రతి అమ్మకి అమ్మమ్మకి చెల్లికి కూతురికి అందరికీ అందరికీ పైగా ఇంట్లో ఉన్న వీళ్ళకే కాదు అబ్బాయిలకి పెదనాళ్ళకి వాళ్ళంతా వీళ్ళంతా మా ఇంట్లో అమ్మాయి అనుకున్నట్టుగా ఫీల్ అవుతుంది. అంత ప్రేమించే ఆ అమ్మాయిని సొంత బాబాయ్ ఇట్లా షెడ్యూల్ చేస్తాడంటే అది డైజెస్ట్ చేసుకోవడం అనేది. నేను ఇది మూడిందిరా నాకు నేను ఆయనకి చెప్పాను సార్ నాకు ఎందుకో సార్ అంటే సార్ సార్ మీరు బాగా చేస్తున్నా సార్ నేను బాగా చేస్తున్నాను బాగానే ఉంది సార్ ఇది నాకేదో రేపు మూడుతుందేమో సార్ అదంటే లేదు సార్ నాది సరేలేండి ఇంకా అంటే నాకు దట్ వాజ్ వన్ మూవీ వేర్ కాన్స్టెంట్లీ ఆ రిలేషన్షిప్ మార్చచ్చు కదా ఎందుకంటే దారుణంగానే ఇబ్బంది పడుతూనే చేశారు అది అంతే. అంటే నాకు రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ వల్ల మిగతా అంత కాదు అదే అదే ఆ ఒక్క రిలేషన్షిప్ అంటే అంతకుముందు మనం విని ఉంటాం మావయ్య చేశాడు ఇలా చేశాడు. అంతకుముందు నేను చేసిన సినిమా హరికృష్ణ గారి సినిమా ఆ ఇద్దరు అమ్మాయిలది ఇంకా దారుణం స్వామిలో ఇంకా దారుణం ఇది చేయదు అది ఇంకా డైరెక్ట్. ఇది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ బహుశా మనం లేని ఆలోచన కల్పిస్తున్నాము లేదు ఉన్నదాన్ని ఎందుకు చూపించడం అయినా కానీ ఇలాంటిది ఎక్స్పోజ్ ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అనవసరంగా ఇలాంటివి అని చెప్పేసి చిన్న. బట్ గొప్పతనం ఏంటంటే శేఖర్ కమల్ గారు మేము మొత్తం సినిమా చూడాలి ఎక్కడ కూడా పొరపాటున కూడా అది చూపించడం కోసం మరీ ఓ అని ఎక్కడ చూపించాలి ఒకే ఒక షాటు అదితంగా చాలా సున్నితంగా నాకు అది గొప్పగా నచ్చింది. ఓ పొరపాటున ఇది చూపించడం కోసం అంటే రాగా చూపించాలి కదా అని మరీ హింసించి ఇంకోటి ఇలాంటివి పెట్టిగా పొరపాటున ఉండదు అది ఆ గొప్పతనం అమ్మా. అది డైరెక్టర్లోనే చాలా గొప్ప డైరెక్షన్. అంటే అది చూపించడానికి ఇలాగే తప్పదు అనుకొని కొన్ని ఉంటాయి ఎలిమెంట్స్ అవేం లేకుండా అలాంటివి ఏమీ లేకుండా చక్కగా పెయిన్ చూపించారు చాలా అక్కడ అంత అంత సెన్సిటివ్. ఒక షాట్ చూపించేసరికి బహుశా అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఉమెన్ సినిమా చూసుంటారు ఉమెన్ గ్రెగరీ పెక్ దాంట్లో ఏముండదు మా కుర్రాన్ని చూసి భయపడడం ఏంటి సార్ పెద్దవాళ్ళం ఏమీ ఉండదు అలా అటువైపు తిరిగి నించుని ఉంటాడు అలా ట్రక్ ఫార్వర్డ్ అలా క్లోజ్కి వెళ్తాడు వాడు అలా తిరిగి భుజం మించి తిరిగి నవ్వుతాడు అంతే. చిన్నపిల్లవాడు నవ్వితే మనకు నవ్వు రావాలి ఆనందం వేస్తుంది ఆహా అని అలా ఇందులో ఏమీ లేదు. ఆ అమ్మాయి అలా వస్తుంది ఆ అమ్మాయి భుజం మీద అలా చేస్తాను చిన్న పిల్ల మీద నాకే నేను ఫస్ట్ సినిమా చూడలేదు వద్దు డబ్బింగ్ చెప్పేశాను వద్దులే ఎందుకు సైలెంట్గా ఉన్నా అప్పుడే ఆయనకే చెప్పాను సార్ నేను ఈ ఒక్క సినిమాకు మాత్రం దయచేసి నేను ఎక్కడ ఇంటర్వ్యూలు కానీ తర్వాత 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బాగా చేశారు బాగా చేశాను సర్లే తిట్టకుండా వదిలేస్తే చాలు బాగా చేసామో లేదు సంగతి దేవుడి వరకు అది కదా అంటే అంటే ఎవరికి వాళ్ళు తిట్టారు
కొంతమంది మొహం మీద తట్టడానికి ఇబ్బంది పడి ఉంటారు అంతే. అద్భుతమైన మేకర్ అండి ఆయన. హీ విల్ మేక్ ష్యూర్ వాట్ ఎవర్ ఈ వాంట్స్. ఇందులో నేను చేసిన ఈ సినిమాలో సరే మొత్తం అంతా లవ్ స్టోరీ అంటే ఒకళ్ళే ఈ అమ్మాయి లాగేస్తుందేమో మొత్తం అంతా లాక్కెళ్ళిపోతుందేమో అనుకున్నాను. నాగ చైతన్య వాస్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే ఆయన్ని నవ్వుతూ వీరత్వం చూసి అలా ఉన్నవాడు. హీ మేడ్ ఎవ్రీవన్ క్రై. అవును, అతనికి రిలేట్ అవుతారు, అతను కనెక్ట్ అయిపోతారు బాగా. నేను హీ వాజ్ వెరీ అంటే సైలెంట్ అండ్ కూల్, చాలా కూల్గా హలో హలో అనుకునేవాడు. పైగా మేము చేసింది ఊళ్ళో అంటే ఫిలిం సిటీలోనే ఎక్కడో అంటే మనం సెట్ వేసుకుంటే మనకి సంబంధించిన దీంట్లో ఉంటారు జనాలు హడావిడి. పాపం వాళ్ళకి నచ్చి ఓ నాగచైతన్య ఓ సాయి పల్లవిని కేరింతలు గోల ఈ మధ్యలో షార్ట్ చేయాలి. కానీ పిప్రి వాస్తువులు కూడా అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. ఏవి లేకుండా మన ఊళ్ళో జరుగుతుందని బాగా హెల్ప్ చేశారు. సో అది యాక్చువల్గా ఏంటంటే డైరెక్షన్ ప్లస్ పర్ఫార్మెన్సెస్ వల్ల అంటే డైరెక్టరు ఈ పర్ఫార్మెన్స్ని తీసుకోవడంలో తీసుకోవడం నాకు ఇప్పుడు మాకు ఇప్పుడు మీరు ఎలాగైతే ఒక ఇంటర్వ్యూలో అలా అలా ఓ ప్రశ్న ఇస్తారు బయటికి తెప్పిస్తారు అలా డైరెక్టర్ అంతా యాక్టర్ దగ్గర నుంచి తెప్పించుకున్నాడు. అంటే డైరెక్టర్కి ఎటువంటి పర్ఫార్మెన్స్ కావాలా ఇవ్వగలగాలి కదా. సో డైరెక్టర్ తెలియాలి, ఆర్టిస్ట్కి తెలియాలి, అది తెలియాలి. అంటే కొన్నిసార్లు యాక్టర్కి తెలియనక్కర్లేదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మీకు బాగా మూడ్ లేదు ఆర్టిస్ట్ ఏదో చిరాగ్గా ఉన్నాడు ఏదో అక్కడ మళ్ళీ అలాంటి కొన్ని నాయకులు ఉంటాయి. కొంతమంది నాయకులు ఉంటాయి ఇక్కడ వరకు పెట్టు ఓకే కన్ను అలా పైకను అప్పుడు మనకి డైరెక్టర్ పాయింట్ మనకు తెలియదు. అంటే మన అతను ఇవి కావాలి ఇవి కావాలని చాలామంది అనుకుంటారు. అదే అంటే కొన్ని ఫిజికల్గా చేయించడం అంటారు. ఇప్పుడు అక్కడికి వస్తే మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి గారు బహుశా ఆర్ఆర్ఆర్ వస్తుంది కాబట్టి ఇది బాగా ఆ టైంకి పడుతుంది అనుకుంటా. అమ్మో అతనికి ఇదిగోండి ఈ నాయకులు అన్నీ తెలుసు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి చూసి ఉంటారు కదా. కాదు ఇందాక మన రాజు గారు చెప్పారు శాంతి నివాసం అందులో నేను విలన్ని. అక్కడ నాకు మా ఎపిసోడ్లన్నీ అంటే ఒక హీరోయిన్ ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని బహుశా షెడ్యూస్ చేసి లైన్ వేసి అందరూ మళ్ళీ దారుణంగా ఉండదు. సీరియల్ కదా కుటుంబాలు అంతా చూడాలిగా విలని చాలా దారుణంగా ఉండేది. వీడేంటి ఇంత అంటే అందంగా ఉండి అన్నీ చక్కగా కనుబొమ్మలు అవన్నీ బాగా ఉండి అలా ఉన్నాడు పాపం ఈ అమ్మాయిని ఇది మోసం చేస్తున్నాడు అన్న కోపం. ఇంత దుష్టుడా దుష్టుడా పక్కా దుష్టుడు. అదే ఆ తర్వాత